జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఈ రాష్ట్రంలో రైతుల్ని గాలి కొదిలేసినటువంటి విషయం రైతులందరికీ తెలిసిందే। పల్నాడు ప్రాంతంలో ఆరు తళ్ళు ఇస్తామని చెప్పేసి ఎప్పుడు తడిస్తాము అనేటువంటిది కూడా ఇవాల అక్టోబర్ 20వ తారీఖు దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా ఒక ప్లాన్ ఇవ్వకపోవడం వల్ల రైతులు మిర్చి ప్రధానంగా మిర్చి వేసుకున్నటువంటి వాళ్ళు ట్యాంకర్స్ తోటి నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితికి పల్నాడు మొత్తం గాని మెట్ట ప్రాంతం గాని వచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి కనపడతలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా। అసలు ప్రభుత్వం అంటే ఆగస్టు వరకు చూసి ఆగస్టు వరకు కూడా వర్షాభావ పరిస్థితుల్ని బట్టి కరువు మండలాల్ని సెప్టెంబర్ కల్లా డిక్లేర్ చేసేటువంటి పరిస్థితి। నేను ఒకసారి సెప్టెంబర్ లో ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేశాం ప్రభుత్వాన్ని, కరువు మండలాల్ని ఇంత మటుకు మీరు ప్రకటించలేదు, కరువు మండలాలు ప్రకటించాలి అనేటువంటిది ఒక డిమాండ్। అలాగే ఇవాళ నాగార్జున సాగర్లో కృష్ణా వాటర్ విషయంలో తీవ్ర అన్యాయం ఆంధ్రాకి జరిగినటువంటి విషయాన్ని కూడా ఇంతవరకు మంత్రి గాని ముఖ్యమంత్రి గాని దాని మీద నోరు మెదపకపోవటం పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని రైతుల్ని అన్యాయం చేశారు, ఆంధ్ర రాష్ట్ర రైతుల్ని ఫణంగా పెట్టి తెలంగాణకి ఏదైతే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకి పెట్టుబడి పెట్టాడు అనేటువంటి ఒక కారణంతో ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా తెలంగాణకి తాకట్టు పెట్టినటువంటి విషయం మనం 4.5 సంవత్సరాలుగా గమనిస్తున్నాం। అన్ని విషయాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల మొత్తాన్ని కూడా పారదోలి తెలంగాణకి వెళ్ళేటట్టు చూడటం, అలాగే ఇవాళ కృష్ణా జలాల విషయంలో కూడా నోరు మెదకపోవటం, ఆంధ్ర రాష్ట్ర రైతులు గొంతు కోసటం కూడా ఒక పక్క కేసీఆర్ని తెలంగాణని అభివృద్ధి చేస్తూ ఈయన ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకుంటూ ఎన్నికలకు మాత్రం పూర్తిగా పోలీసుల మీద ఆధారపడినటువంటి విషయం మనం చూస్తున్నాం। ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ధూళిపాళలో ఇద్దరు మహిళలు ఒక ఎస్సీ కాలనీలో అరుచుకున్నారు। ఈ మధ్య ప్రభుదాస్ అనే ఆయన ఒక నెల 2 నెలల క్రితం వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి మారాడు। ఇద్దరు మహిళలు అరుచుకుంటే అది అడ్వాంటేజ్కి తీసుకొని 48 గంటలుగా ఆయన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఉంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం। ఈ రకంగా వీళ్ళకి మేము ప్రజలకు ఇది చేశామని చెప్పుకొని వెళ్ళేటువంటి దమ్ము లేక వాళ్ళ పూర్తిగా పోలీసుల మీద ఆధారపడి పోలీసులు ఎన్నికలు చేయించే పోలీసుల చేత ఎన్నికలు చేయించాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం। ఏదైతే అక్రమంగా ఈ ప్రభుదాస్ అనేటువంటి అతన్ని ధూళిపాళ నుంచి ఎస్సీ కాలనీ నుంచి అరెస్ట్ చేసి 48 గంటలుగా కస్టడీలో పెట్టుకొని హింసిస్తున్నారో, దుర్మార్గంగా అటెంప్ట్ రేపు కేసు పెడతాం అనేటువంటిది కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం। త్వరలోనే ఈ పోలీసు అక్రమాలకు వ్యతిరేకంగా సత్తెనపల్లిలో నేను ధర్నా చేయాలని చెప్పేసి అని అనుకున్నాను, రేపు ఎల్లుంట్లో డేట్ అనౌన్స్ చేస్తాను। పరిస్థితి చాలా అక్రమం, దాన్ని
ఇద్దర్ మహిళల అర్చుకున్నటువంటి కేసుని ఏమీ సంబంధం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి అతని మీద అటెంప్ట్ రేప్ కేస్ పెట్టి పంపించడం అనేటువంటిది చాలా అన్యాయం అక్రమం అదే చెప్తున్నే పూర్తిగా పోలీసుల మీద ఆధారపడ్డారు పోలీసు కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి విషయం నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను సత్తెనపల్లిలో పోలీసు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అనేటువంటి మాట మరి ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉన్నటువంటి పరిస్థితి కాదు నిన్నటి నుంచి అడ్వకేట్స్ తిరుగుతూనే ఉన్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఇదిగో పంపిస్తున్నాం అదిగో పంపిస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు అటెంప్ట్ రేప్ కేసు పెట్టి పంపడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తూ పోలీసు అక్రమ కేసులకు వ్యతిరేకంగా సత్తెనపల్లిలో త్వరలోనే ధర్నా నేను చేయాలనుకుంటున్నాను చేస్తాను.